రండి రండి సార్, మన దగ్గర ఒక కొత్త మోడల్ ఉంది. ఈ విధంగా ఇక ఎవరి దగ్గర లేదు సార్. ఈ లాకెట్ ఇప్పుడే మార్కెట్కి కొత్తగా వచ్చింది. మీ అబ్బాయి ఏదైనా సమస్యలో ఇరుక్కున్నారనుకుంటా వెంటనే మీకు ఈ డిస్ప్లేలో తెలుస్తుందండి. చూడండి చూడండి, ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అయినా నేను చెక్ చేస్తాను. బంగారం కొంచెం అటుపక్క చూడు, అక్కడ అక్కడ ఆ బ్యాంకు. అరే అరే, అన్నీ రికార్డు కూడా అవుతాయా? అరే బంగారం, అక్కడే అక్కడే చూడు, ఆ బ్యాంక్ రాబరీస్ని రికార్డ్ చేసి పోలీసులకి ఇద్దాం. సార్ ఆ దొంగల్ని మాత్రం రికార్డ్ చేయకండి. ఎవరు రికార్డ్ చేసేది? లేదు లేదు, నేను కాదండి, నేను కాదు. అక్కడ వెళ్తున్నారు కదా, అతనే రికార్డ్ చేశారు. తన కొడుకు దగ్గర ఉన్న చైన్ లో నా లాకెట్ లో కెమెరా ఉంది. నా చైన్ సార్, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయారు. హలో పోలీస్, వేదా సిటీ బ్యాంక్ దగ్గరికి కొంచెం వెంటనే రండి. అక్కడ బ్యాంక్ దోపిడీ చేశారు, వాళ్ళు నన్ను తరుగుకుంటూ వస్తున్నారు. ప్లీజ్ మా బాబుని కొంచెం పోలీసుల దగ్గర అప్పచెప్పండి, రౌడీలు నన్ను తరుగుకొస్తున్నారు. పిల్లోడు ఇక్కడ ఒకటి చేతిలో ఉన్నాడు రా, కెమెరా పిల్లోడు లాకెట్ లా ఉంది, వాణ్ణి పట్టుకోండి రా. కాపాడండి కాపాడండి. దయచేసి బాబుని వదిలేసేయ్. అంకుల్ ఏ సమస్య చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే వేరేలా ఉంటుంది. ఈ బంటి సంగతి ఏంటో నీకు పూర్తిగా తెలియదురా, నువ్వు చిన్న పిల్లవాడివి కదా. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్. శివ, నా పేరు శివ. వచ్చేసాను. హాయ్, ఎవరు నాకు ఫోన్ చేసింది? త్వరగా చెప్పండి, అసలు ఏమైంది? దొంగతనం చేశారా, లేకపోతే చైన్ స్క్రాచింగ్? అది లేకపోతే లడ్డు సింగ్ సార్, కొంతమంది రౌడీలు వచ్చి అబ్బాయిని కిడ్నాప్ చేయాలని చూశారు సార్. ఒక అతను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు, వచ్చి ఈ బిడ్డ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు సార్. అతన్ని కొంతమంది రౌడీలు వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ బిడ్డను కూడా రౌడీలు తీసుకెళ్లిపోదాం అనుకున్నారు, శివానే వచ్చి కాపాడాడు. థాంక్ యూ శివ, నువ్వు ఏం చేయాలో దాన్ని సరిగ్గా చేసావు. ఈ కాపాయి లడ్డూ సింగ్ ఎవరనేది ఈ ప్రపంచమే చూస్తుంది. ఈ పాపని నేను వెళ్ళిన నాన్న చేతిలో అప్పచెప్పేదాకా నేను నెమ్మదిగా నిద్రపోను, భోజనం కూడా చెయ్యను, మంచు నీళ్ళు కూడా ముట్టుకోను. సార్ 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 సార్, మీరు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు, సోడతమ్మంటారా? ఈ చిన్న పిల్లవాడి తండ్రి దొరికేంత వరకు నా దగ్గరే ఉంటాడు, సరేనా? ఓకే లడ్డు సింగ్ సార్, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నా సాయం కావాలనుకుంటే వెంటనే నాకు ఫోన్ చేయండి. కెమెరా చాలా బాగుంది, లైవ్ టెలికాస్ట్ వేరే చేస్తుంది, వెరీ గుడ్. నన్ను వదలండి, ఎలాగైనా ఆ లడ్డు సింగ్ సార్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.
చాలా చిన్న పిల్లడిగా ఉన్నారు. కెమెరా గురించి లడ్డూ సింగ్ ఎలా చెప్తాడు? లడ్డూ సింగ్ ఆ కెమెరా విషయం తెలియకుండా ఉన్నంత వరకు మనం చాలా సేఫ్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే, ఆ కెమెరాని మనం ఎలా తీసుకొస్తాం? ఈ విషయాన్ని పక్కన పెట్టండి. ముందు ఆ పిల్లాడు లడ్డూ సింగ్ కి ఎలా దొరికాడు? బాస్, సడన్ గా ఒక చిన్న పిల్లాడు వచ్చాడు. వాడికి 9-10 ఏళ్ళు ఉంటాయి. వాడు మమ్మల్ని కొట్టుడు బాస్. గ్యాప్ లేకుండా కొట్టాడు బాస్. ఎంత మంది వెళ్ళినా ఒక్కరిని వదిలిపెట్టకుండా కొట్టాడు బాస్. చివరికి మేము పారిపోయి వచ్చాం బాస్. ఒక చిన్న పిల్లాడి దగ్గర దెబ్బలు తినొచ్చారు. కంటైనర్ బాయ్ పేరే మీరు చెడగొట్టేలా ఉన్నారు. మామూలుగా నాకు త్వరగా కోపం రాదు. ఒకవేళ వచ్చిందంటే అది తగ్గే ప్రసక్తే లేదు. అర్థం చేసుకో. ఎలాగైనా ఆ చిన్న పిల్లాడిని నా దగ్గరికి తీసుకురావాలి. అర్థం చేసుకోండి. నాన్న, నువ్వు ఇక్కడ హాయిగా కూర్చుని టీవీ చూస్తూ ఉండు. ఇంతలో నేను వెళ్ళి స్నానం చేసి నీకు మంచి భోజనం తెచ్చి పెడతాను. హలో ఇన్స్పెక్టర్, ఏంటి ఎర్ర రంగు టవల్ కట్టుకుని తిరుగుతున్నారు? మీకు వేరే రంగు టవలే లేదా? ఎవరు ముందు ఎక్కడున్నావు చెప్పు. నేను పక్కనే కాదు, అన్ని చోట్ల ఉంటాను. నువ్వు ఏం చేసినా నాకు తెలుసు, తుమ్మినా కూడా తెలుస్తోంది. మర్యాదగా ఆ పిల్లాడిని పక్కనున్న కొండల దగ్గర తీసుకొచ్చి వెదిలేసి వెళ్ళో, లేదంటే నేను తప్పు చేసిన జీవితం మొత్తం బాధపడాలి. ఎవరయ్యా, నేను నీకు అసలు ఏం పాపం చేశానో చెప్పు. ఎవరైతే ఏంటి, వాడికి ఎలా తెలిసింది అసలు నేను ఎరుపు రంగు టవలే కట్టుకున్నానని? ఇదిగో చూడు నాన్న, ఇప్పుడు నేను నీకు చాలా మంచి కథ ఒకటి చెప్తాను. దాన్ని వింటూను నిద్రపోతావట. నాకు స్టోరీ వద్దు, నాకు పోయమే కావాలి. అవును. ఓ సరే సరేలే, నీకు పోయమే కదా కావాలి. జాక్ ఎంజెల్ వెంట అప్ ద హిల్. దాని తర్వాత ఏంటి అది? ఆ తర్వాత ఏంటి? ఏదో వస్తుంది కదా. ఏంటి ఇన్స్పెక్టర్, స్కూల్కు వెళ్ళి పోయమంతా సరిగ్గా చదువుకోలేదా? ఏయ్, నీకెలా తెలుస్తుందిరా? శివా శివా, ఎవడో తెలియట్లేదు. నేను ఏం చేసినా వెంటనే కనిపెట్టేస్తున్నాడు. నేను ఏం చేసేదో అర్థం కావట్లేదు. ఏం చెప్పినా వాడు చెప్తాడు అయ్యా. ఒకవేళ వాడు దయ్యమై ఉంటాడు నా ఏదో నాకు భయంగా ఉంది. నువ్వు వెంటనే మా ఇంటికి రా శివా. నువ్వు రావద్దు, నేనే అక్కడికి వస్తున్నాను. వస్తున్నాను శివా. శివా, నువ్వు కాసేపు ఈ పిల్లాన్ని నీ దగ్గర ఉంచుకో. నేను చెప్పేది విను. నేనేమేం చేస్తున్నాను అవన్నీ వెంటనే వాడు కరెక్ట్నే చెప్తున్నాడు అయ్యా. ఇవన్నీ అసలు నిజంగా దయ్యం భూతం చేస్తుందా ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ చిన్న బిడ్డని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుందాం అనుకుంటే నన్ను చూసుకోవడానికి ఒకటి కావాలనుకుంటున్నాను. ఓకే శివ, బాయ్, టేక్ కేర్. నీకేదైనా సహాయం కావాలంటే వెంటనే నాకు మాత్రం ఫోన్ చేయకో. ఈ లడ్డూ సింగ్ సార్ ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఆయన చెప్తున్నట్టుగా దయ్యం ఉండే అవకాశం లేదు, కానీ ఖచ్చితంగా ఏలియన్ అయి ఉంటుంది. ఈ ఏలియన్ కి సంబంధించిన బాబాయ్ అయి ఉంటాడేమో. ఇదేమి భూతం చేసే పని కాదు, లేక ఏలియన్ చేసే పని కాదు. ఎవరో ఒకరికి ఈ అబ్బాయి చాలా అవసరం అనుకుంటాను. కానీ అవసరం ఏంటి? ఇప్పుడు అదే మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు జరిగినాయని తెలిసింది అంటే ఈ పాటికి ఆ పిల్లాడు ఇక్కడే ఉన్నాడన్న విషయం కూడా వాడికి తెలిసి ఉంటుంది. రేవా, నువ్వు ఇక్కడి నుంచే వీణ్ణి తీసుకొని పార్క్ కి వెళ్ళు. నేను దూరం నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తాను. తప్పకుండా కిడ్నాప్ చేయడానికి వస్తారు కదా. ఓకే శివ. వీడు పిల్లవాడా లేకపోతే సూపర్ హీరోనా? సైకిల్ తో గాల్లో ఎగురుతున్నాడు.
ఎవరో నీకు తెలియదు అనుకుంటా. నువ్వు చిన్న పిల్లవాడివి కదా, పోతే పోనీ నన్ను మాత్రం వదిలిపెట్టే. చిన్నపిల్లవాడా, నీకు కావాల్సింది ఇలాగంటే కదా, తీసేసుకో. దయచేసి నన్ను కొట్టద్దు, ఒకవేళ నేను కింద పడిపోతే జీప్ ఎవరిని అడుగుతారు? అలాగే అంకిల్, నేను కూడా మిమ్మల్ని వదిలేస్తాను. బండికి వచ్చే సైడ్కి పార్క్ చేయండి. లడ్డు సింగ్ సార్, నా చేతికి ఒక లాకెట్ దొరికింది. నేను దీంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తున్నాను. లడ్డు సింగ్ సార్, ఆ పిల్లాడి మెడలో ఈ లాకెట్ ఉంది. బహుశా వాళ్ళు ఇందులో ఉన్న కాస్ట్లీ డైమండ్ కోసమే ఇక్కడికి వచ్చింటారేమో. దాని గురించి తెలుసుకోవడానికే జ్యువెలరీ అంకిల్ని కూడా రమ్మన్నాను. అంకిల్ ప్లీజ్ ఒకసారి చెక్ చేస్తారా, ఈ డైమండ్ విలువ ఎంత ఉంటుంది? ఇలా చూడండి సార్, ఇది నార్మల్ రకమైన అమెరికన్ డైమండే. మీరు అనుకున్నట్టు ఇది కాస్ట్లీ డైమండ్ కాదు. అరే, దేని నేను చూడలేదు, లోపల ఏదో ఉంది. లడ్డు సింగ్ సార్, ఇది ఒక కెమెరా. మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం, బహుశా దీంట్లో ఏదో డేటా ఉంటుంది. దానికోసమే వాళ్ళు దీన్ని వెతుకుతున్నారేమో. రిలాక్స్ లడ్డు సింగ్ సార్, విషయం ఏంటో మనకిప్పుడు అర్థమైపోయింది కదా. ఇందులో కెమెరా ఉందని ఆ కిడ్నాపర్స్కి తెలిసినట్టుంది. ఆ బ్యాంక్ రాబరీలో ఎవరెవరి హస్తం ఉందో బాగా తెలిసిపోయింది. అందుకనే వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారన్న లొకేషన్ ని మనం వెతకాలి. కేస్ ఇస్ ఇన్ మై హ్యాండ్ నౌ. నేను వాళ్ళని ఊరికేనే వదిలిపెట్టను. నువ్వు వెళ్ళ, ఇక ఈ క్షణం నుంచి ఈ కేసుని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఏయ్ వినరా, నువ్వు ఎవడైతే నాకేంటి? నీ పూర్తి వివరాలు, నీ రహస్యాలు నాకు తెలిసిపోయాయి. ఏదో నువ్వు ఆ పిల్లాన్ని ఎక్కడో వదిలిపెట్టాలని చెప్పావుగా, ఎప్పుడు చెప్పర్రా ఎక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టను. ఆ పిల్లాడిని నువ్వే వదిలేస్తారని నాకు మాట ఇచ్చావు, అందుకే నువ్వు ఆ పిల్లాడిని మా దగ్గర జాగ్రత్తగా వదలాలి. వెంటనే కంటైనర్ యార్డ్ లో వదిలేసి వెళ్ళండి. సరేరా, ఇదిగో వస్తున్నానరా కంటైనర్ యార్డ్ దగ్గరికి. ఈ రోజు తెలుసుకుంటారా ఈ లడ్డు సింగ్ అంటే ఏంటని. ఎవడరా అది నన్ను ఇక్కడికి రమ్మనింది? రా, ముందుకే రా. రండి లడ్డు సింగ్ సార్, లోపలికి రండి, నేను మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను. నన్నే కొడతారా? అదే ఆపడరా, ఆపడరా, నేను మాట్లాడడానికి వచ్చాను. లడ్డు సింగ్ సార్, మేము వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే వెల్కమ్ చేస్తాం. వెల్కమ్ చేయలేని వాళ్ళని లోపలికి ఎలా తీసుకెళ్తామో చెప్పండి. ఇలాగైనా మన ఇంటికి వచ్చే వాళ్ళని మనం ఆహ్వానించడం, మనం అతిథుల్ని ఎలా ఆహ్వానిస్తాం, టీ లేకపోతే మజ్జిగ ఆహ్వానిస్తాం. కానీ నువ్వేం చేసావురా? మీరు ఏం చేశారు? ఎక్కువ చేస్తారు రే, నా వల్ల ఇక కాదురా. ఇప్పుడు ఏంటో నడుస్తూ మాట్లాడుతున్నావు నువ్వు. అసలు మీరు నన్ను ఎంత కొట్టాలనుకున్నారో అంత కొట్టేశారు. కానీ ఇప్పుడు ఒక విషయం బాగా శ్రద్ధగా వినండి. ఏ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ పేరు ఊరికేనే ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిడ్నాపర్ ఎవడైనా కిడ్నాప్ చెయ్యాలని కోరుకున్నాడే అనుకో, ప్రజలు వాడికి చెప్తారు. ఏం చెప్తారో తెలుసా? కిడ్నాప్ చేయాలన్న దాన్ని మర్చిపోని, లేకపోతే లడ్డు సింగ్ వస్తారు. లడ్డు సింగ్ సార్, మీరు డైలాగ్ చెప్పడం కాస్త ఆపండి. ఆ లాకెట్ ని మర్యాదగా నా చేతికి ఇవ్వండి. కుదరదు రా, కుదరదు. లాకెట్ ఇవ్వడం కుదరదు. నీకు దమ్ముంటే వచ్చి నా దగ్గర నుంచి తీసుకో. శివ, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను చెప్పానుగా మీరు ఇక్కడికి రాకూడదు అని. లడ్డు సింగ్ సార్, మేము వచ్చిన దాని గురించి తర్వాత మాట్లాడదాం, ముందు మీరు ఎందుకు వచ్చారు? కిందకి చూడండి. అసలు ఈ కంటైనర్ బైక్ ఎప్పుడు అయ్యా వచ్చింది? కంటైనర్ బాయ్ గురించి తెలుసుకోకుండా లోపలికి వస్తే ఇలాగే ఉంటుంది. పైనుంచి చూస్తేనే ఏం జరుగుతుందో మనకి అర్థం అవుతుంది. Hey!
నాకు అసలు కోపం అంత త్వరగా రాదు. ఒకవేళ వచ్చిందంటే అది అంత త్వరగా ఆగదు. నాకు కోపం తెప్పించకరా చిన్న పిల్లాడా. పిల్లాడిని మాత్రం చెప్పొద్దంకల్. శివ, నా పేరు శివ. అద్దరిపోయింది శివ, అద్భుతం, వెరీ గుడ్. ముందు నా ట్రైనర్ దగ్గర నువ్వు గొడవ పడు, ఆ తర్వాత నాతో గొడవ పడొచ్చులే. నువ్వు నా మీద చేయవేశావు కదూ, కంటైనర్ బాయ్ మీద చేయవేశావు కదూ, వాళ్ళ పని ముగించండ్రా. నన్నే ఎందుకయ్యా ఇలా టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నారు? నా వల్ల కావట్లేదు. ఏమైంది అంకుల్, ఇంత గొడవ పడ్డా కూడా మీకు ఇంకా కోపం రాలేదా? వస్తే తగ్గదని డైలాగులు చెప్పారు కదా, నెక్స్ట్ ఏం చేస్తారు? మీకు కోపం వస్తుందా లేదా రప్పించమంటారా? నాకు కోపం వస్తుంది, భయంకరంగా కోపం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను మాత్రమే కాదు మా అబ్బాయిని కూడా కాపాడారు. ఏనే చెప్తారా, ఎప్పుడు నీకు అవసరం వచ్చినా సరే నువ్వు వెంటనే ఫోన్ చెయ్యి. లడ్డూ సింగ్ పేరు. నేను చాలా కఠినంగా ఉంటాను. ఇక్కడ నుండి 50-60 కిలోమీటర్లు ఉన్న దొంగని దొంగని అనుకున్నా దొంగలించుకో అని అందరు చెప్తారు. ఎందుకంటే లడ్డూ సింగ్ సార్ వస్తారని ఎవరైనా దొంగతనం ఆపేస్తారు. చూసారా, లడ్డూ సింగ్ రాకుండానే మీరు ఇన్ని దెబ్బలు తిన్నారు. ఒకవేళ లడ్డూ సింగే గాని వచ్చినడితే.